రైతు బంధు పథకం పేరుతో ప్రజలకు ఎంతో చేశామంటూ సభలో ప్రసంగాలతో ఊదరగొట్టడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసేదేమీ లేదని, ఇది ముమ్మాటికి ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు అమలు చేస్తున్న కార్యక్రమమని మాజీ మంత్రి టీపీసీసీ ఉపాధ్యక్షులు దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ నాలుగేళ్లలో రైతుకు ఎంత నష్టం చేశారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఖరీఫ్కి ముందు చేపట్టిన చెక్కుల పంపిణీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండో విడత కార్యక్రమం, సాధారణ ఎన్నికలకు కలిసి రావడానికే రైతు బంధు చేపట్టారని ఎద్దేవా చేశారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కోసం నాలుగేళ్లుగా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం రైతులపై లేని ప్రేమను ఒలకబోస్తూ మచ్చిక చేసుకుంటుందన్నారు. రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఒకసారి వీళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి రైతుకు ఎంత నష్టం చేసిండో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. మేము మొదట కూడా డిమాండ్ చేసినాము, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు సంవత్సరాలు నాలుగు దఫలుగా, దానిపైన వడ్డీ ఏదైతే పడ్డదో 4000 కాదు, మీరిచ్చిన హామీ మేరకు 100000 రూపాయల రుణమాఫీ పైన పడ్డ ఆ రుణము పైన పడ్డ మిత్తి ఆ వడ్డీ అయితే మాఫీ చేస్తేనే రైతులకు ఏదైనా ఉపశమనం కలుగుతుందని మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. కానీ ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, సహకార సొసైటీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, సాధారణ ఎన్నికలు రాబోతూ ఉన్నాయని ఖరీఫ్ ముందు 4000 ఎకరానికి, అది కూడా 2 దఫలుగా, మళ్ళొక్కసారి రబీ ముందు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల ముందు 4000 రూపాయల చొప్పున రైతుకిస్తే రైతు ఏదో. అనంతరం మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, వ్యవసాయంపై అభివృద్ధిపై అవగాహన లేని ఎంపీ బాల్క సుమన్ మాజీ మంత్రి శ్రీధర్బాబుపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, గొట్టిముక్కల సురేష్ రెడ్డి, చేతి ధర్మయ్య, వరప్రసాద్, సురేష్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్బాబు గారి గురించి మాట్లాడేటువంటి నైతికత్వం అని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత్వం లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో ఏమన్నా రైతులను చేసింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాలువలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాలువనీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఏం చేసింది, మా నీళ్ళు ఎత్తకపోయింది, మా రైతులను ముంచింది. మీరు చేసిన పనికి అది 4 ఏళ్ళు కాబట్టి మీకు బాలకృష్ణ గారు మీరు మళ్ళీ ఎట్లా ఇక్కడ పోటీ చేసేలేదు, ఎందుకంటే నీకు తెలుసా సంగతి, పోటీ చేసేలేదు కాబట్టి నాకు ఎవరితో పని లేదు, ఏదో ముఖ్యమంత్రి ఉమ్మన్నప్పుడు ఒకసారి వచ్చి మైక్ పెట్టుకొని మాట్లాడితే అయిపోయినటువంటి ఆలోచనతో మీరున్నారు. మీరు ఇంకోసారి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు.